రాజుగారి పరపతి తగ్గినట్లుంది. విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు పూసపాటి గజపతుల చేయి దాటిపోయాయి. కొత్త రక్తం, కొత్త నాయకత్వం ఈ జిల్లాలో పురుడు పోసుకుంది. దాంతో గత కొంతకాలం వైభవంగా రాజుల రాజసం మిగిలిపోయేలా ఉంది. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఇప్పుడు మునుపటిలా జిల్లాలో హవా చాటలేకపోతున్నారు. ఆయనకు పార్టీలో పట్టు కూడా పూర్వం మాదిరిగా లేకుండా పోతోంది. ముఖ్యంగా 2014లో కేంద్రం రాజకీయాల్లోకి వెళ్లడంతో స్థానికంగా సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. దాంతో ఇప్పుడు ఆయన సైతం అందరి మాదిరిగా తనకు టికెట్ వస్తుందా అన్న టెన్షన్లో ఉంటున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో పూసపాటి వారికి బొబ్బిలి రాజులకు మధ్యన శతాబ్దాల వైరం ఉంది. 18వ శతాబ్దంలో బొబ్బిలి యుద్ధం కూడా ఈ 2 రాజవంశాల మధ్యన జరిగింది. ఇక రాజకీయాల్లో చూసుకుంటే స్వాతంత్ర్యం రాకముందే బొబ్బిలి రాజులు మద్రాస్ స్టేట్లో ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టి రికార్డు సృష్టించారు. ఇక పూసపాటి వారు రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత పివీజీ రాజు పలుమార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా నెగ్గి సత్తా చాటారు. ఆ తర్వాత ఆయన కుమారులు ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు టీడీపీలో చేరి రాణించారు. అశోక్ అయితే చాలా కాలం పాటు విజయనగరం జిల్లా రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు బొబ్బిలి రాజులు కూడా టీడీపీలోకి వచ్చేయడంతో వారి దూకుడు బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావు వ్యవహరించడంతో బొబ్బిలి రాజులతో ఆయన కలిసి మరింతగా అశోక్ హవాకు గండి కొట్టడం ప్రారంభించారు. గంటా తనదైన రాజకీయం చేయడం ద్వారా సొంత సామాజిక వర్గానికి పెద్దపేట వేస్తూ ఉంటే బొబ్బిలి రాజుల రాకతో వారి సామాజిక వర్గం కూడా ముందుకు దూసుకుపోస్తోంది. ఈ క్రమంలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ ప్రభావం మెల్లగా తగ్గిపోతోంది. పార్టీలోనూ ఇదివరకు పరపతి లేదన్న మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అశోక్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఆయన ఎంపీకి వెళతారా, ఎమ్మెల్యేగా ఉంటారా అన్నది చంద్రబాబు డిసైడ్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఎంపీకి చేస్తే పూర్తిగా జిల్లా రాజకీయాలపై పట్టుపోతుంది. ఎమ్మెల్యేగా నెగ్గినా కూడా మంత్రి పదవి వస్తుందో రాదో తెలియని స్థితి. ఎందుకంటే ఈసారి గంట విజయనగరం జిల్లా నుంచి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. గెలిస్తే ఆయనతో పాటు బొబ్బిలి రాజు, సుజయ కృష్ణ రంగారావు కూడా మంత్రి పదవి రేసులో ఉంటారు. మొత్తానికి ఎలా చూసుకున్నా రాజా వారికి రాజకీయంగా కానికాలమే వచ్చిపడిందని అంటున్నారు.